సో ఫైనాన్షియల్ గా కాకుండా సో చాలా అవమానాలు కూడా పడ్డారు మీరు చాలా పడ్డాను అన్న ఇప్పుడు ఇది మన దిల్రాజ్ గారు సినిమా లవర్ వచ్చింది లవర్స్ లవర్ 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 వచ్చింది లవర్ వస్తే కో డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి అమ్మ ఆఫీస్ కి రండి అంటే వెళ్ళాను వెళ్తే హాస్పిటల్లో ఇలా ఊడుస్తూ ఉంటారు కదా ఆయాలు ఉంటారు కదా ఆ క్యారెక్టర్ ఇవి డైలాగులు ఉన్నాయి నేనైతే బాగా చెప్తానని పిలిచారు ఓకే చాలా సంతోషం అక్కడ పడిన అవమానాలు నేను ఏంటి అంటే ఇన్ని సినిమాలు చేశాను ఎక్కడ పడలేదు నాన్న ఏం జరిగింది అసలు అంటే నాకు ఎప్పుడైనా భగవంతుడు తిన్నా చూస్తే దిల్రాజ్ గారు చాలా దేవుడు నాన్న దిల్రాజ్ గారు ఆయన ఎంతమందికి అన్నం పెట్టాడు నిజంగా చెప్తున్నాను ఆయన ఆ నీతి నిజాయితీ ఉండబట్టి ఈరోజు ఆ లెవెల్లో ఉన్నాడు నాన్న నీతి నిజాయితీ లేకపోతే పడిపోతారు ఇండస్ట్రీలో ఏంటి అనుకుంటారా అది ఇది అని అంటారు కానీ అవన్నీ చాలా అబద్ధాలు అవి ఎందుకంటే ఆయన ద్వారా ఎంతోమంది అన్నం తింటున్నారు అతను ఎప్పుడైనా అసలు ఆ రోజుల్లో నేను అవమానం పడిన తర్వాత ఒకసారి వెళ్ళి సార్ ఏడ్చుకొని చెప్దాం ఉన్నంత బాధను ఏడ్చుకున్నాను నేను నువ్వు ఇచ్చిందా ఆఫ్టర్ ఆల్ తక్కువ రెమ్యునరేషన్ అంటే నేనేంటంటే దిల్రాజు గారి సినిమా ఏదైనా మంచి వేషం కదా చెప్పిన వేషం రేపొద్దు నీకు ఏదైనా సినిమా అయితే సార్ నా క్యారెక్టర్ ఇవ్వండి అని అడగడానికి చాయిస్ ఉంటుంది కదా నేను కమిట్ అయ్యాను వెళ్ళాం వెళ్తే ఫస్ట్ రోజు అయిపోయింది ఫస్ట్ రోజు ఏంటంటే సమీర్ రెడ్డి గారు కెమెరామెన్ ఆయన ఏమో నాకేంటంటే డైరెక్టర్ గారు అమ్మ ఇలా ఊడుస్తా కెమెరా అక్కడ పెట్టారు ఇలా ఊడుస్తే బ్యాక్ రండి అని అన్నారు అంటే సరే అని చెప్పి నేను చేశాను ఆయన గసిరారు ఏయ్ నువ్వేమో నువ్వు కనపడక ఒక స్టిక్కే నువ్వు తుడుచుకుంటా వెళ్ళు అన్నారు డైరెక్టర్ గారు చెప్పారు కదా నేను అలా చేశాను సరే ఆయన చెప్పారు కదా స్టిక్కే కనపడేటట్టు నేను సైడ్కి ఉండి కర్రతో ఇలా ఫీల్ అయ్యాను జూనియర్ ఆర్టిస్టులు అని అన్నాడు ఆయన జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు తెలియదా నీకు అని అన్నాడు ఎవరు కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు నేను చెప్తున్నాను ఉన్న ఫ్యాక్ట్ నేను ఎక్కడంత అవమానం పడలేదు నాన్న నేను చాలా సినిమాలు చేశాను అల్లుడి సీన్కి బదామి వెళ్తే నన్ను ఎంతో మర్యాదగా చూసుకున్నారు చోట కేనాడు గారని వివి వినాయక్ గారని అదే మేము ఫస్ట్ పృథ్వీ గారు మేమంతా డబ్బులు ఇస్తాం కదా ఆయనకి అది కబడ్డీ ఆడేసి డబ్బులు ఇస్తామని జంపైపోతారు ప్రకాష్ రాజు ఎంత మర్యాద చూశారు నన్ను అక్కడికి వెళ్తే సరే అది వదిలేయండి అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ రోజు మనసు శివుకు అంది సరే తనకు తెలియదు నేనంటే ఎవరో ఆయనతో వర్క్ చేయలేదు అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకో రోజు మరుసటి రోజేమో కెమెరామెన్ గారు అలా ఉన్నారు ఆయన అసిస్టెంట్ అలా ఉన్నాడు కెమెరా అక్కడ ఉంది నాన్న ఈ సైడ్ నుంచి నేను వెళ్ళాను అంటే కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకి అసిస్టెంట్ని తీసుకెళ్తే డబ్బులు చాలు వాళ్ళు ఇవ్వరు నాకు అందులో డ్రెస్ చేంజ్ లేదు ఎన్ని రోజులైనా ఒక 7 డేస్ చెప్పారు ఆ 7 డేస్ అదే చీర అదే జాకెట్ మరి ఆమాత్రం దానికి ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వెళ్తే హాస్పిటల్ సీన్ మంచాలు ఉంటాయి కదా ఈ వీళ్ళంతా ఉంటారు ఎవరు అంటే జూనియర్ ఆర్టిస్టులు అందులో ఒక అంకులు ఉన్నారు అమ్మ నువ్వు నీ ఫోను నీ బ్యాగ్ ఎక్కడికి పోదు అక్కడ పెట్టు నేను ఈ మంచం మీద ఉంటాను కదా నేను కానీ బయటకు వచ్చేటప్పుడు నీకు చెప్తాను తీసుకుందో కానీ అన్నారు సరే మార్నింగ్ అక్కడ సార్ వాళ్ళు ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ అనుకుని వెళ్ళి ఇలా వెళ్తుంటే అసిస్టెంట్ అలా ఉన్నాడు కెమెరామెన్ అసిస్టెంట్ ఎవరో నాకు తెలియదు ఏ కెమెరా ఎక్కడ ఉంటే ఎలా ఎదురుకు వచ్చేస్తావేట అన్నాడు షూటింగ్ జరగట్లేదు ఆర్టిస్టులు లేరు నేను బ్యాగ్ పెట్టి కూడా వెళ్తున్నాను నాకు తెల్ల తెల్లవారి అసలు టిఫిన్కి వెళ్ళలేదు ఏమి వెళ్ళలేదు నాన్న అది ఓకే అయిపోయింది ఆ రోజు అదే సినిమా అదే లవర్కే సేమ్ సినిమాకి జరిగి ఫస్ట్ రోజు అలా జరిగింది రెండో రోజు ఆ మధ్యాహ్నం నేను టిఫిన్కి వెళ్ళా టిఫిన్కి వెళ్తే లైన్లోని ప్లేట్లు పట్టుకొని నిల్చోవాలి సరే తిందాం అక్కడే దోశలు పోస్తారు తిందాం టీ అడిగాను కాఫీ అడిగాను నేను కాఫీ అడిగితే వాడు ప్రొడక్షన్ వాడు ఏం చేస్తాడు కాఫీ కలుపుతూ ఉండి అందులోని ఏదో పురుగు పడింది పురుగు పడితే ఎడమ చేతి గోర్తు ఇలా తీసాడు నేను అక్కడ నిల్చున్నాను ఉన్న ఫ్యాక్ట్ అండి జరిగింది నేను అబద్ధం చెప్పను ఇలా గోర్తు తీసాడు తీస్తే నేను అన్నాను అదేంటి చేయి పెట్టారు స్పూన్తో ఏంటి పడింది అంటే ఆ ఏదో చేయంలే అన్నానేమో అన్నాడు అన్న తర్వాత నాకు వేరే కప్ ఎవరా ఇది నేను చూశాను పురుగు ఏదో పడిందని అంటే నేను ఆ టీ ఏమో మెల్ట్ అయిపోద్ది కదా ప్లాస్టిక్ నేను అసిస్టెంట్ని తీసుకెళ్తే కప్పు వాటర్ అన్నీ నాకు సపరేట్ ఉంటాయి కానీ అది అలాంటిది లేదు అక్కడ సరే అది విసిరిస్తే ఎందుకు కాఫీ విసిరిస్తావు అని అడిగాడు అది మెల్ట్ అయిపోయిందండి మళ్ళీ అది ఇంకో దాంట్లో పోస్తావు అన్నారు కదా అని అంటే
నీలాంటి దానికి ఆ డబ్బాలో టీ పెడతారు కదా జూనియర్ ఆర్టిస్టులకి, అదే కరెక్ట్ ఇల్లు దాగ అన్నాడు. ఏదో పోల్లేని వాటర్ బాటిల్ ఇస్తున్నాను నీకు అని అన్నాడు. మనసు చివుకు మంది నాన్న. అయితే ముక్కు మొహం తెలియదు. సరే అదైపోయింది, నేను కాఫీ తాగలేదు, ఏడ్చుకుంటా వచ్చేసాను. నాకు మాట్లాడితే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అంటే నేను చాలా హార్ట్ఫుల్గా ఉంటాను నాన్న, నాకు ఫుల్లు కాలుష్యం తెలియదు. ఎంత యాక్ట్ చేస్తానో రియల్ లైఫ్లో ఏదైనా నేను తప్పు చేస్తానో కాళ్ళు పట్టుకుంటా. నా తప్పుంటే నేను తప్పు చేస్తాను కాళ్ళు పట్టుకుంటాను. ఆ క్షణం కాకపోతే తర్వాత అయినా సరే ఆ రోజు అలాగే అయిపోయింది. అయిపోతే ముక్కు మొహం తెలియని ఆ లేడీస్ ఇది నర్సుల జాబ్లు క్యారవెన్లో ఉన్నారు. వాళ్ళు ఇన్ని సినిమాలు చేసి ఇన్ని నాటకాలు వేసి నంది అవార్డులు అందుకొని నాకు క్యారవెన్ ఇవ్వక్కర్లేదు, అక్కడ కూర్చున్న ఒక గౌరవం లేదు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత భోజనం నేను ఆ రెండు రోజులు నాకు కడుపు నొప్పి వచ్చింది. రైస్ వేరేది ఏదో పెట్టారు. నేను ఇంట్లో అన్నం వండుకొని తీసుకెళ్ళా. తీసుకెళ్తే ఆ రోజు నేను భోజనానికి వెళ్ళకపోతే స్టిల్ ఫోటోగ్రాఫర్తో నేను చాలా సినిమాలు వర్క్ చేశాను. ఆయనేమి ఏంటి అంటే ఆ రెండు రోజులు ఆయన ఎదురుగా కూర్చొని ఫోన్ చేశాను. ఏంటి జయదుష గారు రాలేదు అని అంటే నేను ఏడుస్తుంటే జూనియర్ ఆర్టిస్ట్ లేడీస్ అందరూ అమ్మ అమ్మ చాలా గౌరవంగా చూస్తారు నన్ను. అయితే వాళ్ళంతా ఏం అక్క రాలేదు, ఏం మేడం రాలేదు అని అందరూ అడుగుతున్నారు. లేదు ఏడుస్తుంటే అదేంటి అంత కళ్ళేరగా ఉన్నాయి, ఎందుకు ఏడుస్తున్నారు, ఎవరేమన్నారు అంటే ఏం లేదు ఏం లేదు మీరు వెళ్తానంటే ఒక మూలకి చేయకటి రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చేసుకొని కూర్చున్నాను. అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ షార్ట్ రెడీ వెంటప్పుడు వస్తేప్పుడు ఈ స్టీల్ ఫోటోగ్రాఫర్ అడిగారు, ఏమా అన్నకి భోజనం రాలేదు చేయలేదు ఏమి అంటే నేను అన్నాను లేదు సార్ నాకు రాకలేదు ఇలా జరిగిందని ఏడ్చేసాను. ఏడ్చేస్తా నైట్ ఆఫీస్లోనంట అతను చెప్పాడంట సమీర్ రెడ్డి గారికి, ఆవిడ నంది అవార్డ్ విన్నారు, నేను నాటకాలు వేసింది చాలా సినిమాలు చేసింది, నాతో కూడా వర్క్ చేసింది, నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ వెళ్ళాను, చాలా మంచి ఆర్టిస్టు, శకుంతల గారి తర్వాత ఈవిడేను అనేసి అని చెప్పాడంట. ఫోర్త్ డే నేను వెళ్ళిపోతే డైరెక్టర్ గారు సారు సమీర్ రెడ్డి గారు అక్కడ ఉంటే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి ఇలా పక్కన నుంచి వెళ్ళిపోతున్నాను. మరి రా అన్నారు, వెళ్ళాను సారీ అన్నారు సమీర్ రెడ్డి గారు. అయ్యో పర్లేదండి అని ఆయన డైరెక్టర్ గారు ఎందుకు సారీ చెప్తున్నారు సార్ అని, ఏదో మొన్న జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాను నేను తనని, సారీ అమ్మ మీరు చాలా నాటకాలు వేసారంట కదా చాలా అవార్డ్స్ వచ్చాయంట వచ్చేసారు అని తర్వాత టక్టక్ నాకు ఉగ్రోషం అది వచ్చేసి నేను ఇలాగ అవార్డులు అనుకుని ఇది అది టక్టక్ చెప్పేశాను. చెప్పేసిన తర్వాత సారీ అన్న ఓకే సార్ అయ్యో మీరు సారీ నాకు చెప్పలేదు సార్ మీకు పెద్దవారని అయిపోయింది. అక్కడికి అయిపోయింది. ఆ మధ్య లంచ్కి వెళ్ళాను నన్ను. ఆ రోజు చాలా ఆనందంగా ఉన్నాను అంటే సారు గుర్తించారు నన్ను. మనకి లక్షలు రానక్కర్లా, వాళ్ళు ఇచ్చే గౌరవం, ఒక కెమెరామెన్ ఒక డైరెక్టరు మనకి ఇచ్చే గౌరవం. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాడు అన్నీ ఏమీ లేవు, అక్కడ ఏమీ లేవు. షార్ట్ అయిన తర్వాత వెళ్ళాను. కూర అడిగితే అది అక్కడ ఉన్న అవి ఏం లేదు, పప్పు ఏవో ఉందంటే. వీళ్ళేమో వచ్చారు, ఎవరు ఈ అమ్మాయిలు ఉన్నారని చెప్పానే గౌన్లు వేసుకొని నర్సులుగా. వాళ్ళు నేను ఎక్కడ ఏ సినిమాలో చూడలేదు నాన్న, మీరు చూడండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే.